ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ బయ్యస్ అన్న యాదవ్ అండ్ మన ట్రిప్ హీరోస్ తోని లాస్ట్ రోజుకి వచ్చేసింది ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నాం హాస్పిటల్ నుంచి ఇంటికి అరే తిరగట్లేదు మళ్ళీ ఇది ఇప్పటివరకు లాక్ కింద వరకు పనిచేయలేదు కదా మళ్ళీ లాక్ పనిచేసింది ఇప్పుడు పనిచేయట్లే అబ్బా ఇప్పుడు డ్యామ్ ఉంది కదా మన హాస్పిటల్లో డ్యామ్ ఉంటుంది హాస్పిటల్ డ్యామ్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్ టు నూతన్కల్ మా ఇంటికి 550 కిలోమీటర్స్ చూపిస్తున్నది 10 అవర్స్ అందులో చాలా దూరం వరకు అంటే సగం దూరం వరకు ఏమో ఇట్లా కర్ణాటక స్టేట్ నుంచి వెళ్ళాలి తర్వాత మొత్తం NH-44 అండ్ NH-65 నుంచి వెళ్ళిపోవాలి సూపర్ హైవే అది పెట్టేసే ఇక రైట్ సెట్ ఇవి వర్షం పడకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ పార్ట్ ఆఫ్ కర్ణాటకలో కొంచెం తక్కువ ఉంటుంది రైన్ఫాల్ మేము వెళ్ళినది ఆ ఏరియాతో కంపేర్ చేస్తే ఇది ఈ ధర్మస్థల అండ్ నిన్న ఎక్కడైనా జాగ్ ఫాల్స్ ఈ ఏరియాతో కంపేర్ చేస్తే వెళ్దామా వద్దులే వద్దులే కట్టకు వద్దొద్దు పట్టుకో ఏం కాదులే అది వద్దులే జై శ్రీరామ్ మా ఇండికేటర్లు ఎవరు వేసిపోయారు ప్రతిసారి వచ్చి ఎవరో ఒకరు గిరిగిపోతూ ఉంటారు బండిని బో నాకు తెలిసి ఎంత లేదన్నా మాకు 2 ఫ్యూయల్ స్టాప్స్ అయితే కావాలి ఈరోజు ఇంకా ఫ్యూయల్ నుంచి దాంట్లో 120 కిలోమీటర్స్ చూపిస్తున్నది నైట్ మేము ఉన్నది ఇదే హోటల్ అండ్ పక్కన చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు షటర్ల తర్వాత క్వారంటైన్ అది పోలీసు వాళ్ళు అందరూ అక్కడ సెక్యూరిటీలా ఉన్నారు 10 మంది పేషెంట్స్ ఉన్నారంట నిన్న చెప్పారు నైట్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై టెన్త్ 2020 ఈరోజు డేట్ టైం 11:30 అయింది నాకు తెలిసి మేము ఇక్కడ నుంచి బయలుదేరేసరికి 12:30 అట్లా అవుతుంది అనుకుంటున్నా నైట్ 11:12 అయినా ఏం కాదు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాయ్ ఒక్కసారి నేషనల్ హైవే ఎక్కినామంటే మొత్తం అంతది మనకు తెలిసిన రోడ్డే సో ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లో డ్యామ్ కోసం అని చెప్పేసి రివర్స్ 8 కిలోమీటర్స్ వెళ్తున్నాం మేమున్న ఏరియా దగ్గర నుంచి మేము ఇంకా కర్ణాటకలో చాలా మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం అందులో కొన్ని ప్లేసెస్ వరకు మాత్రం లాక్డౌన్లో ఉండిపోయినాయి మనం దానికి మనం అయితే ఏం చేయలేము అనుకోండి సో కుదిరితే మళ్ళీ కర్ణాటక రైడ్ 2.0 చేయొచ్చు ఇప్పుడు కాదు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఎందుకంటే మన పక్క స్టేటే కాబట్టి ఒక 10 రోజులు 15 రోజులు కాన్సన్ట్రేషన్ చేస్తే మొత్తం అయిపోతుంది ఈ రైడ్లో మమ్మల్ని అయితే మాత్రం వర్షం చాలా 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 ఇబ్బంది పెట్టింది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే చూసారు కదా ఇదే మా స్వీట్ మెమొరీస్ అసలు అంత పెద్ద వర్షం అసలుకి నా లైఫ్లో నేను చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్ ఈ ట్రిప్ మాత్రం మొత్తం కంటిన్యూస్గా వర్షం 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 తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుదిరితే మంచి డ్రోన్ షాట్స్ ఇప్పుడు వెళ్ళేది మెయిన్ ఏంటంటే డ్రోన్ షాట్స్ కోసం అనేవాడికి డ్రోన్ కూడా చాలా వరకు ఎగరనియలేదు అసలుకి ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్ వచ్చిన దగ్గరల్లా వర్షం పడుతుంది వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్ కానీ మమ్మల్ని ఇప్పుడు లోపలికి ఎలా చేస్తారా లేదా అని ఇప్పుడు ఒక టాస్క్ లేదా వెళ్ళిపోవాలా సమర్పణం ఎంట్రీ నీయే నై జై తెలంగాణ పద అండి ఇక్కడ ఇంకో ఏదో టనల్ ఉంది నేను నైట్ వచ్చిన మేము ఆ టనల్లో నుంచి కుదిరితే అక్కడ దిద్దానికి ట్రై చేస్తాం డ్రోన్ షాట్ మండి తుంగభద్ర డ్యామ్ సో వ్యూ అయితే మాత్రం మంచిగా ఉంది ఇక్కడ నుంచి కానీ వాటర్ వచ్చేటప్పుడు చూడాలి నాకు తెలిసి మేబీ ఈ రోడ్ అంతా బ్లాక్ అవుతాడేమో ఎందుకంటే టూరిస్టులు వ్యూ కోసం ఇక్కడ నుంచి చూస్తారు కదా సో ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం హైదరాబాద్ అంటున్నా హైదరాబాద్ కూడా వెళ్తాం హైదరాబాద్ నుంచి మళ్ళీ మా ఇంటికి ఫస్ట్ ఎక్కడైనా ఆగి లంచ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఎలా చేయలేదు కనీసం లంచ్ కానీ చేయాలి మంచి హోటల్ అని కనిపిస్తే ఆపేశారు రే చచ్చిపోయేటట్టు నా ఆకులతో సాంగ్స్ లెట్స్ ప్లే సాంగ్స్ లాస్ట్ డే ఆఫ్ అవర్ రైడ్ కర్ణాటక రైడ్ కొంచెం రైడ్కి వెళ్ళే రైడ్లో ఎంతైనా లాస్ట్ రోజు అంటే మాత్రం నాకైతే కొంచెం బాధ వేసింది ఎందుకంటే ఇంత మంచి ఎంజాయ్ని మళ్ళీ రైడ్ని మిస్ అవుతున్నా కాబట్టి సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేది మాత్రం దేనికైనా అంటే వీడియోస్ ఎడిట్ చేయడానికి అంతే నాకు ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకోవడానికి అంతే ఇంకో విషయం అంటే పైసలు కూడా అయిపోయినాయి నా దగ్గర అది మెయిన్ విషయం అనుకోండి ఈ రైడ్ బడ్జెట్ ఎంత వచ్చింది అనేది మేము అందరం స్ప్లిట్ వైజ్ యాప్లో వాడినాం ఇంక ఎంతనే తెలియదు కానీ నేను కుదిరితే నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఉంటే మాత్రం ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేళ్ళకి మాత్రమే తెలుస్తుంది రైడ్ గురించి ఏమైనా ఐ మీన్ ఎంత ఖర్చు అయింది ఏందనేది మీకు రైడ్కి ఎంత తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నా స్టోరీస్లో ఎప్పుడైనా ఒకసారి పెడతాను చూడొచ్చు మీరు నాకు తెలిసి ఈ రైడ్లో ఆల్మోస్ట్ హైలైట్ సీన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో పోస్ట్ అయిపోయినాయి ఓకే రైట్ మళ్ళీ గోప్రో స్టక్ అయిపోయింది ఎవరు సబ్స్క్రైబరా అవునవును కర్ణాటక కొంచెం కర్ణాటకలా బాయ్ బ్రో థ్యాంక్ యూ 10 కిలోమీటర్ థ్యాంక్ యూ బాయ్ 10 కిలోమీటర్ రాలేదు అప్పుడే 3 టోల్ గేట్లు వచ్చేసినాయి
ఇంకోటి ఏంటంటే మనకి హాస్పిటల్ నుంచి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సిందనూరు, మాన్వి, రాయచూర్. ఇక రాయచూర్లో అయితే ఇక ఘోరం అనుకోండి, ఇంకా చాలా చాలా మంది ఉన్నారు ఇంకా రాయచూర్ నుంచి. నాకు ఎట్లా తెలుసు అంటారా, మనకి మామూలుగా కామెంట్స్లో నుంచి వస్తాయి. అండ్ అంతే, నాకు అంతే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తారు నార్మల్గా. రిటర్న్ తిరిగిన వారా గోప్రో స్టక్ అయిపోయింది. హలో రే, గోప్రో స్టక్ అయిపోయింది. చేసిన అదే, ఇక్కడ హైవే మీద వద్దులే, ఎందుకంటే మహారాష్ట్రలో చూస్తే నా భయం అవుతుంది రాయన ఫస్ట్. అందుకనే మహారాష్ట్ర హైవే అనే నేను ఇక్కడ తినబుద్ధి వద్దంటున్నా. నేను కొంచెం చిన్న హోటల్ అయినా కదా, కానీ మన రైట్ సైడ్ తిరిగినాక తిందాం. సో మనం ఇప్పుడు హైవే నుంచి మళ్ళీ గంగావతి వెళ్ళే రూట్లో వెళ్తున్నాం. అండ్ గంగావతి నుంచి మళ్ళీ సిందనూరు, మాన్వి, రాయచూర్, సరే మ్యాక్సిమం అయితే మహబూబ్ నగర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. మహబూబ్ నగర్ వరకు సింగిల్ లేన్ రోడ్లో ఉంటుంది, నేషనల్ హైవే తగలదు. మళ్ళీ జడ్చర్ల వెళ్ళిన తర్వాత జడ్చర్ల నుంచి సూర్యాపేట వరకు మళ్ళీ అంతా సూపర్ 4 లేన్ హైవే. కుమ్మి పడేచ్చు స్పీడ్, అక్కడ ఎంత తక్కువ బ్రేక్ కుదిరితే అంత తక్కువ బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ టైంలో వర్షం పడిందంటే మాత్రం రైడ్ చాలా చాలా డెడ్ స్లో అయిపోతుంది. 5 వరకు ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా కనీసం 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే 6 తర్వాత వర్షం పడ్డది అనుకోండి, ఏం కనపడదు, ఎదురుగా నుంచి వచ్చేది స్పీడ్ కాస్త 100 పోయేది, 50-40 పోవాల్సి వచ్చేది. ఇక్కడ ఈరోజు 5 మంచి పల్సటి పేపర్లా ఉన్నాయి చపాతీలు, మంచి తినేసినాం విత్ ఎగ్ కర్రీ, చాలా బాగుంది. అండ్ నేనే అది సబ్స్క్రైబర్, ఒక కొత్త సబ్స్క్రైబర్ అయిపోయారు. పెడతాను, రికార్డ్ చేస్తున్నా, యూట్యూబ్లో పెడతాను లేండి, రికార్డింగ్లోనే ఉంది, పెడతాను లేండి, చూడండి. ఒక 10-15 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత వస్తుంది. ఓకే బాయ్ చోటు. సో లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఇంకా నాన్ స్టాప్ హైదరాబాద్కి. ఎక్కడ బ్రో మీది, లోకలేనా? లోకలేనా? తెలుగు మాట్లాడతారు అందరు ఇక్కడ? తెలంగాణ నుంచి. తెలంగాణ నుంచి ఇక్కడ ఇక్కడ సెటిల్ అవునా? ఇదే బసవపట్నం. బసవపట్నం విలేజ్. ఓకే, చాలా మంది ఉంటారు తెలుగు వాళ్ళు ఇక్కడ? చాలా మంది, మాక్సిమం ఇక రైచూరు గంగావతి అంతా తెలుగు వాళ్ళు ఉంటారు ఈ రోడ్లో. ఓకే షూర్ బ్రో, తీసుకుందాం. రైట్, ఇప్పుడు మాకు ఒక ఫ్యూయల్ బ్రేక్, ఎందుకంటే ఫ్యూయల్ రేంజ్ ఇంకా 80 కిలోమీటర్సే చూపిస్తున్నది. నేను ఇంటికి వెళ్ళే వరకు నాకు ఇంకొక 2 ఫ్యూయల్ బ్రేక్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఓకే బ్రో బాయ్, థ్యాంక్ యూ బ్రో. సిందనూరులో అయితే మాత్రం అతి భారీ వర్షం పడింది. నేను గోప్రో ఆన్ చేద్దాం అంటే అసలుకి గోప్రో స్ట్రక్ అయిపోయింది, బ్యాటరీ తీసేద్దాం అన్నా కూడా ఏం లేదు, ఇంకా అంత టైం కూడా లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తారా చూడండి, అంత ఎండ ఉంది, వర్షం లేదు, ఒక్క చుక్క ఏం లేదు. అక్కడ మాత్రం ఒక 10 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఘోరంగా అట్లా ఎంత గాలితో కొట్టిందంటే అసలు బండి ఇక్కడ ఉంది కదా, వచ్చే గాలికి ఆటోమేటిక్గా ఇక పక్క లీడ్లోకి వెళ్ళిపోతుంది బండి, అంత పెద్ద గాలి వచ్చింది. నెక్స్ట్ మనకి వచ్చేసి పెద్దది మాన్వి, మాన్వి తర్వాత రాయచూర్. సో రాయచూర్ నుంచి అగైన్ మళ్ళీ తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అయిపోతాం, కర్ణాటక టు తెలంగాణ. అమ్మయ్య కెమెరా మళ్ళీ ఆన్ అయింది, చూడండి మొత్తం ఇక్కడ అన్ని పక్కన సన్ ఫ్లవర్స్. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దుని ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, ఆ పాట గుర్తొస్తున్నా నాకు. ఇక్కడ చూడండి మొత్తం అంతా నల్ల రేగడి భూమి మొత్తం. బాబా ఇప్పుడు పడ్డ వర్షం అయితే మొత్తం అన్ని తడిపేసింది దెబ్బకి. మనం చూడండి ఇక్కడ పైన పెట్టి తోలుతున్నాయి, ఎందుకంటే షూ ఆరాలని చెప్పేసి, లేదంటే అంత షూలో మొత్తం ఇరిటేటింగ్ ఉంటుంది. అండ్ మనకి నాకు తెలిసి రేపటికి విండ్ డిఫ్లెక్టర్ వచ్చేసింది. ఇక్కడ విండ్ డిఫ్లెక్టర్ పెట్టేసినాం అనుకోండి, మనం 120-130 స్పీడ్లో వెళ్ళి బ్లాక్ చేసినా కూడా వాయిస్ అనేది క్రాకింగ్ పాపప్ సౌండ్ రాదు. కాకుంటే నాకు ఒక డౌట్ ఏంటంటే అది విజన్ని బ్లాక్ చేస్తుందా లేదా అని. ఇప్పుడు కొంత ఏంటంటే ఇక్కడ వరకు హైట్ పెట్టేసినాం అనుకోండి, ఇప్పుడు మీకు రోడ్ అంతా ఎక్కువ కనిపించకపోవచ్చు. సో అది కూడా ఆలోచిస్తున్నాం అలా. నేను ఆ రోజు మొత్తానికి అయితే గోప్రోకి ఏమైందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఒక 10-15 సార్లు స్ట్రక్ అయిపోయింది గోప్రో. ఈ పార్ట్ ఆఫ్ దగ్గర నుంచి నేను ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వాయిస్ మాత్రం ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదు. మేబీ అది వర్షంలో తడడం వల్ల అయి ఉండొచ్చు. అండ్ ఆ సీన్ తర్వాత నాకు ఇక్కడ నుంచి కూడా ఏమి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు బ్లాగ్ చేయడానికి. జస్ట్ అక్కడ నుంచి మేము హైదరాబాద్ వచ్చేసి అండ్ హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసినాం. సో ఎంజాయ్ ద మ్యూజిక్ షార్ట్స్. అవునా? ఓకే, ఎక్కడ ఏ ఊరు ఇది? On the track I'm going vroom vroom, try and catch me when I pull up in a zoom zoom. Oh nah, please don't make that call, we don't want no cars, they ain't ready for the cars. Ooh baby, on the track I'm going vroom vroom, try to catch me when I pull up in a zoom zoom. Ooh boy, driving by the shore, looking for some more, and my Rari going roar. Want you to work, I heard about your resume, skirt, open up the sesame, work, yeah. Oh no no, don't pressure me, yeah, ooh, yeah, roll out with the referee, curb, yeah, yeah, I'm turning left now, burn, yeah, the rubber's
my chest now. First, no, you're not the first one. They done told me I'm the worst one. Yeah, always the pedal to the floor. Yeah, I'm